ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బాబాయ్ భారతి ఒంటరిగా వెళ్ళొద్దని పదే పదే చెప్పారు. వీళ్ళు అను మేడం ని తీసుకొస్తారా రారా? ఫోన్ చేయమన్నారు కదా, చేద్దాం. రేయ్, ఫోన్ రింగ్ అవుతుంది. అదిగో నా సుందర్ వచ్చేసింది, చేతిలో బ్యాగ్ కూడా ఉంది. ఆ బ్యాగ్ లో నిజంగా డబ్బే ఉందంటావా? డబ్బే ఉంటుంది, ఉండకపోతే అను ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయి కదా. అనా దిగుదామా? కొంచెం సేపు ఆగు, సుందర్ని నమ్మడానికి లేదు. పోలీసులు ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్నాకే దిగుదాం. మేము నిన్ను చూసాం, నువ్వక్కడే ఉండు, కారు వస్తుంది చూడు. ఈ కారులోనే అను మేడం ముందుంటారు. మేడంని పంపించిన తర్వాతే వాళ్ళ చేతికి నేను డబ్బులు ఇవ్వాలి. డబ్బు తెచ్చావా? ఇదిగో తెచ్చాను. అను మేడం ఇక్కడ. బ్యాగ్ ఇటివ్వు. మీరు చెప్పినట్టే డబ్బు తెమ్మంటే తెచ్చాను, మీరు చెప్పినట్టే పక్కన ఎవరిని తీసుకురావద్దంటే తీసుకురాలేదు. నేను మాట మీద నిలబడి మీరు అడిగినంత డబ్బు తెచ్చాను. మీరు కూడా మర్యాదగా మా అను మేడంని నాకు అప్ప చెప్పండి. మీ అను మేడం కూడా మీకు అప్ప చెప్తాం, ముందు డబ్బిటివో. కుదరదు, అమౌంట్ తీసుకున్న తర్వాత మా మేడం ని విడిచిపెడతారని గ్యారంటీ ఏంటి? అందుకే మేడం ని నాకు అప్ప చెప్తేనే మీకు నేను డబ్బులు ఇస్తాను. ఏయ్, మాటలు ఎందుకు డబ్బులు ఇవ్వో? మా మేడం నొదిలేస్తాను అన్నారు కదా. అను మేడం ఎక్కడ? ఏయ్ వదలు, ఏయ్ వదలండి, బ్యాగ్ వదలండి, ఏయ్ వదలమట్టుంటే వదలు. ఆగండి, డబ్బు తీసుకున్నారు కదా, నా కను మేడం నప్ప చెప్పండి రా. మీరు అడిగిన అమౌంట్ ఇచ్చాను కదా, మా అను మేడం ని వదిలిపెట్టండి రా. సుందరికి చెప్తే వినకుండా ఒక్కతే వెళ్ళింది. మాట మీద నిలబడటానికి వాళ్ళేమన్నా మనుషుల కిడ్నాపర్స్. సుందరి అను తీసుకొచ్చే వరకు నాకు టెన్షన్ గానే ఉంటుంది.
చూస్తుంటే మీరు బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు బావ. సుందర్ చేతికి 2 కోట్లు ఇచ్చి చీకట్లో పంపించాం. టెన్షన్ గా ఉండటం కాదు, తలుచుకుంటుంటే ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. సుందరి చాలా తెలివి గలది, ధైర్యం గలది. అనుని తీసుకొని తిరిగి వస్తుందనే నమ్మకం నాకుంది. ఈ బిల్ మీదున్న పేరు, ఈ కవర్ మీదున్న పేరు రెండు సేమ్ ఉన్నాయి. ఇదేంటి, డేట్ కూడా మ్యాచ్ అయింది. ఈ బిల్ కార్తీక్ కార్లోకి ఎలా వచ్చింది? కార్తీక్ కార్లో బిల్ మీదున్న పేరే. అనుని బంధించిన కిడ్నాపర్స్ రూమ్ లో ఉండడం అంటే అను విషయంలో కార్తీక్ ఏమైనా మళ్ళీ చెత్త ప్లాన్స్ వేసుంటాడా? అను బేబీ అంటూ అను మేడం ని ప్రాణంగా ప్రేమించే కార్తీక్, అను మేడం విషయంలో ఇలాంటి నీచానికి దిగజారడనే అనుకుంటున్నాను. దీంట్లో ఏదో మతలబైతే ఉంది. ఈ బిల్లు పట్టుకుని పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. అను మేడం వెనకాలన్న పార్సల్ కవర్, ఇప్పుడు ఈయన తీసుకెళ్లే పార్సల్ కవర్ రెండు ఒకటే. ఈ ఇడ్లీ వాళ్ళ బిల్ కార్తీక్ కార్లో ఉందంటే నేను అనుమానించేదాన్ని కాదు. ఇదే ఇడ్లీ వాళ్ళ కవర్ అను మేడం ని బంధించిన రూమ్ లో ఉంది కాబట్టి కార్తీక్ ఏమైనా సంబంధం ఉంటుందా అనేదే నాకు క్లియర్ అవ్వాలి. ఏం కావాలండి మీకు? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. ఇడ్లీ కావాలన్నా పార్సిల్ కావాలన్నా నన్ను అడగండి. ఇన్ఫర్మేషన్ లాంటివి ఏమన్నా అడగాలంటే ఇంకెవరినైనా అడగండి. సార్ పార్సిల్ ఇదిగోండి, ఫోన్ పే చేస్తాను. అయిపోయింది సార్. ఓకే చెప్పండి మేడం. ఇది మాకు బిజినెస్ టైం, మేము చాలా బిజీ బిజీగా ఉంటాం. ఒకసారి బిల్ చూడండి. ఇది మా హోటల్ బిల్లే, దీన్ని పట్టుకొని తిరుగుతున్నారేంటి? ఈ బిల్ ఎవరు చేశారో వాళ్ళ వివరాలు కావాలండి. ఇంతకీ మీరెవరు? డిపార్ట్మెంటా? కాదు. ప్రెస్సా, మీడియానా? పాత బిల్ తీసుకొచ్చి వివరాలు చెప్పమంటే మా అనుమానాలు మాకుంటాయి కదా. ఇంతకు మీరెవరో ముందు చెప్పండి. నా పేరు సుందరి. ఈ బిల్ మా ఇంట్లో ఉంది. ఈ బిల్ ఎవరు చేశారు, ఆ వ్యక్తి ఎవరు అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సార్, ఈ బిల్ లో డేట్ ఉంది, టైం ఉంది. ఆ డేట్ నా ఆ టైం లో ఈ బిల్ చేసిందెవరో మీ సీసీ కెమెరా ఫుటేజ్ లో ఒకసారి చూపించండి. అలా కుదరదమ్మా, వ్యాపారం అన్నాక మా దగ్గరికి రకరకాల మనుషులు వస్తుంటారు వెళ్తుంటారు. ఇలా వచ్చి మీరు వాళ్ళ వివరాలు కావాలంటే రూల్స్ ఒప్పుకోవు కదమ్మా. ప్లీజ్ సార్, ఇది చాలా అర్జెంట్ సార్. సారీ మేడం, మీరు అడిగిన సమాచారం అలా అనకండి సార్. మీరు చేసే ఈ హెల్ప్ వల్ల ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ టైంలో వచ్చి మిమ్మల్ని ఎంతలా రిక్వెస్ట్ చేస్తున్నానంటే నా బాధను అర్థం చేసుకోండి సార్. సరే మేడం, మీరు అడిగిన విధానం చూస్తుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంత ఇంపార్టెంటో
నేను అర్థం చేసుకున్నాను. చూపిస్తాను రండి మేడం. చూడండి మేడం, రౌడీ పార్సల్ తీసుకుంటే అను మేడం, మీకు స్థితి కలిగించింది కార్తీకే. ఈ విషయం మీరు నమ్మడం చాలా కష్టం. ఇది నిజమను మేడం. మీరు బయటికి వచ్చాక ఆ కార్తీక్ లెక్కలు తేల్చాల్సినవి చాలానే ఉన్నాయి. చెప్పు సార్. ఆ సుందరి మనల్ని వెతుక్కుంటూ మనం ఉన్న చోటుకు వచ్చేసింది సార్. నన్ను కొట్టి డెన్ లోకి వెళ్ళింది సార్. అమ్మ సుందరి, నువ్వు ఈ రేంజ్లో నాకు జరికిస్తావనుకోలేదు. రాయ్, ఏమనకండి, నేను మళ్ళీ కాల్ చేసే వరకు. నేను నా ప్లాన్ ఎంత సీక్రెట్ గా ప్లాన్ చేసినా ఈ సుందరి ఎక్కడో ఒక చోట నా ప్లాన్ దెబ్బతీస్తుంది. ఇంతకీ అను కిడ్నాప్ విషయంలో నాకు సంబంధం ఉన్నట్టు సుందరికి తెలుసా లేదా? సుందరి అక్కడ అనుని చూస్తే కిడ్నాపర్స్ కిడ్నాప్ చేశారనుకుంటుంది, అంతే కదా. నా మీద ఎందుకు అనుమానం వస్తుంది? ఇంకో విషయం, అసలు డెన్ వరకు వెళ్ళిన ఆ సుందరిని అక్కడే చంపేసి మట్టు పెట్టేస్తే. ఏంటి పరిస్థితి సార్? సుందర్ని ఇలాగే విడిచిపెడితే మాత్రం ప్రమాదం సార్. ఇప్పుడే అను మేడం నోటి ప్లాస్టర్ తీసేసింది, మమ్మల్ని కూడా తెగ కొట్టింది సార్. రై, సుందర్ని వదలొద్దు, చంపేయండి. అలాగే సార్. సుందరి, మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. నీ ఫోన్ ఇవ్వు. రే!
ఫోన్ చేస్తుంది. హలో. హలో కార్తీక్, నేను అనును మాట్లాడుతున్నాను. అను బేబీ, నువ్వెక్కడా? సుందరి అని పేరు పడింది. ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను, నీకు లొకేషన్ షేర్ చేస్తున్నా, అర్జెంటుగా రా. చేసిందంత చేసేసి ఇంకా ఈ అను మేడంకున్న పరువు ఏం తీస్తుందంట? మేము వస్తాంలే, నువ్వు వెళ్ళు. ఏంటి కార్తీక్ ఈ చెత్త? సుందరి నా ప్రాణాన పడిందా లేక నేను సుందరి ప్రాణాన పడ్డానా? హాస్పిటల్కి తీసుకొచ్చే వరకు నాకు తను హెల్ప్ చేసిందనే ఆలోచనతో నేనున్నాను. ఇక్కడికి వచ్చాక తనకి కడుపు పరువు అంటే మన పరువేం కావాలి? అను బేబీ, ఆవేశపడకు. ఆమె కడుపుతో ఉందనగానే నీకంటే నాకు కూడా ఒళ్ళంతా చల్లబడింది, కాళ్లలో వణుకొచ్చేసింది. అదేంటి, నీకెందుకు అలా అనిపించింది? ఆ సుందర్ని దెబ్బతో అను బేబీ మైండ్లో నుంచి ఫుట్బాల్ ఎగిరిపోయినట్టు ఎగిరిపోయేలా చేస్తాను. అంటే సుందర్ ఇప్పుడు ఉండేది మన ఇంట్లో. ఈ ఇంట్లో ఉన్న మగవాడు ఎవరైనా ఉన్నారంటే అది నేను ఒక్కడే. ఆహా, నువ్వు అలా చూడకను బేబీ. నువ్వు నా బంగారం కాబట్టి ఆ సుందరి కడుపుకి నాకు ఏమన్నా సంబంధం ఉందేమో అనే అనుమానం కూడా నీకు రాలేదు. కానీ బయట వాళ్ళకు ఒకవేళ వస్తే? నీకు నా మీద, నా క్యారెక్టర్ మీద నమ్మకం ఉంది కాబట్టే నీకు చిన్న డౌట్ కూడా కలగలేదు. చిచి, ఏంటి కార్తీక్, నీ ఆలోచన నాకు నచ్చలేదు. నువ్వెక్కడా, సుందరి ఎక్కడా? నువ్వు నిజంగా నా మేలిమి బంగారానివి. నిన్ను అనుమానిస్తే కళ్ళు పేలిపోతాయి కార్తీక్. అవునులే కార్తీక్, నువ్వన్నది కూడా కరెక్టే. తప్పొకడు చేస్తే నింద ఇంకొకళ్ళు మోయాల్సి రావడం కూడా ఎన్ని జరగలేదు. ఇదిగో కార్తీక్, నువ్వు ఆ సుందరి ప్రెగ్నెంట్ అయినందుకు నీకు నీ క్యారెక్టర్ని ఎవరూ అనుమానించరులే. అందుకే లోపలికి వెళ్ళి ఆ సుందరిని మామూలుగా దులుపుకూడదు. పద, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు అను బేబీ మైండ్ సెట్ని నేను ఆపరేట్ చేయాలి. నేను చెప్పినట్టు మాత్రమే తను చేయాలి. అను బేబీ చెప్పు కార్తీక్. సుందరి ప్రెగ్నెంట్ అని మనకు తెలిసిన విషయం సుందరికి తెలియకూడదు. అదేంటి కార్తీక్, ఇప్పుడు నాలో కలిగే ఆవేశాన్ని చూస్తున్నావు కదా. లోపలికి వెళ్తే ఆ సుందరిని ఈ విషయం అడగడమే కాదు, రచ్చరచ్చ చేసేస్తాను. హాస్పిటల్ మొత్తం ఒకే చోటుకి వచ్చినా వచ్చేస్తుంది, అంతలా ఆ సుందరిని అడుగుతాను. ఏంటి కార్తీక్, సుందరి ప్రెగ్నెంట్ అనే విషయం మనకి తెలిసిందని తెలిస్తే నష్టమేంటి? ఎందుకు అడగొద్దు అంటున్నావు? తను తప్పు చేసింది కాబట్టి ఆ తప్పుని మనం వేలెత్తి చూపించే ఛాన్స్ వచ్చింది. అను బేబీ, ముందు నువ్వు కూలవు, కొంచెం ఆలోచించు. చెప్పు. నువ్వు పూర్తిగా చెప్పాక నేను మాట్లాడేది ఉంటే అప్పుడు మాట్లాడతాను, నువ్వు చెప్పు. అవతల వాడు తప్పు చేస్తుంటే తొందరపడి వాడి తప్పు చెప్పి మందలిస్తే ఆ తర్వాత వాళ్ళు ప్రతిదీ నటించి నమ్మించి మనల్ని తప్పుడు మనుషులుగా చూపిస్తారంట. ఇప్పుడు అడిగితే గర్భవతినని తను కూడా చెప్పొచ్చు. ఆ కారకుడెవరో మనకి తెలియాలి కదా. ఇప్పుడు అడిగితే రేపటి నుంచి భయపడదు. ఆస్తి మొత్తం తన గుప్పెట్లో ఉంది. ముందు మన ఆస్తి మనం చేజిక్కించుకోవాలి, లేకపోతే మనల్ని బయటికి నెట్టేసి సుందరి ఆస్తితో ఎంజాయ్ చేస్తుంది. కాబట్టి మనం తనకు గర్భం ఉందనే విషయం తెలియనట్టుగా నాటకం ఆడుతూ తన నుంచి అసలు నిజాలు బయట పెట్టిద్దాం. సరే కార్తీక్, నువ్వు చెప్పేది కూడా కరెక్ట్ అనిపిస్తోంది. నువ్వు చెప్పినట్టే చేద్దాం. కార్తీక్ ఖచ్చితంగా నేను అక్కడ పడిపోగానే పారిపోయి ఉంటాడు. ఈసారి అను మేడంని ఎక్కడ బంధించాడో ఏంటో. కిడ్నాప్ చేసింది నేనే అనే విషయం సుందరి నోటి నుంచి రాకుండా చూసుకోవాలి. సుందరి ఆ విషయం చెప్పడానికి ఏమాత్రం ట్రై చేసినా సుందరి కడుపు గురించి అను మాట్లాడేలా చేయాలి. అంటే కార్తీక్ అను మేడంని కాపాడినట్టు, నన్ను హాస్పిటల్లో చేర్పించినట్టు పెద్ద షోనే చేశాడనమాట. నాకు చెక్కో పనికి నిన్ను నీ జాతకాన్ని ఇక్కడే అందరికీ అర్థమయ్యేలా చెప్పేసేదాన్ని.
కానీ కార్తిక్ చెప్పిన దానిలో నిజం ఉంది. తొందర పడకుండా మాకేం తెలియనట్టుగా నటించాలి. మేడం మీరు క్షేమమే కదా, మీకేం కాలేదు కదా. ఆ దుర్మార్గులు మిమ్మల్ని ఏం చేస్తారో అనే భయం ఉండేది. మీరు సంతోషంగా ఉన్నారు, నాకంతే చాలు. కిడ్నాపర్స్ నన్ను కిడ్నాప్ చేసిన దానికంటే నువ్విప్పుడు తల్లివి కాబోతున్నావని తెలిసిన నిజమే నన్ను బాధ పెడుతుంది. సుందరి సుందరి, నువ్వు నా విషయంలో ఎంత పెద్ద రిస్క్ చేసావో అర్థమవుతుంది. నా కోసం నీ ప్రాణాలే పణంగా పెట్టి నన్ను కాపాడావు సుందరి. అది నా బాధ్యత మేడం. మీరా కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డావంటే అమ్మ రాజేశ్వరమ్మ ఆశీర్వాదం ఉన్నట్టే మేడం. ఇంతకీ మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవడో తెలుసా మేడం? అమ్మా, ఈ పిలుపే కదా సృష్టిని నడిపించేది. ఇప్పుడు అమ్మా అనే ఆ ఫీలింగ్ ని అనుభవిస్తుంటే ఆ ఆనందం, ఆ సంతోషం నాకు మాత్రమే అందుతుంది. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను. ఇది ఊహ కాదు, నిజం. ఒక బిడ్డను నేను కడుపులో మోసి అను మేడం ఆనందానికి సింబాలిక్ గా నేను నిలబడిపోతున్నాను. కనక ముందే పల్లవికి తల్లినయ్యాను. ఇప్పుడు చిన్న రాజేశ్వరమ్మను నా కడుపులో మోసి కనేందుకు సిద్ధమయ్యాను. అంతమందితో ఫైట్ చేయడం అంటే తను ఒట్టి మనిషి కూడా కాదు. షీఈస్ ప్రెగ్నెంట్. సుందరి గర్భవతి అవ్వడమేంటి, అది ఎలా సాధ్యం? పల్లవిని కాసేపు చూసుకోండి మేడం. మేడం నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళొస్తాను. చిచ్చే, మనిషి పుట్టక పుట్టగానే కొన్ని విలువలు ఉండాలి. అలాంటి విలువలు ఈ సుందరికి లేవు. మంచి చెడుల విచక్షణ ఉండాలి, ఈ సుందరికి అవి కూడా లేవు. సుందరి, నీకు మొగుడు లేకుండానే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అంటే నువ్వు నా ఇంట్లో ఉంటున్నందుకు నా ఇంటి పరువు పోతుంది. ఆ కడుపు ఎలా వచ్చింది, దానికి కారణమెవరో నాకు తెలియాలి. నేను ప్రెగ్నెంట్ అయిన విషయం డాక్టర్ అను మేడంతో ఏమైనా చెప్పుంటారా? ఒకవేళ తెలుసుంటే అను మేడం నాతో అంత సాఫ్ట్గా మాట్లాడేవారు కాదేమో. ఏమైందను బేబీ, ఎందుకలా ఉన్నా? ఆ సుందరి గురించి వద్దన్న ఆలోచనలు యమబటుల్లా వెంట పడుతున్నాయి. ఆ సుందరి ప్రెగ్నెంట్ అయిందనే మాట నా వెంట పడుతున్న త్రాచుపాములా అనిపిస్తోంది. ఎంత వద్దన్నా పదే పదే ఆ డాక్టర్ చెప్పిన మాట నా చెవిలో శివతాండవం చేస్తుంది కార్తీక్. ఏంటి దాను బేబీ, మనం ఇప్పుడు ఒక డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నామే అనుకో, ఏం చేయాలి? మనమే ఆ చెత్తకు దూరంగా వెళ్ళిపోవాలి, లేదా చెత్తను దూరం పెట్టాలి. మనకు ఆ సుందరి చెత్త లాంటిది. ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. అంటే అను మేడంకి నేను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలీదు? తెలిస్తే దీనికి కారణం ఎవరు ఏంటి అని రచ్చ రచ్చ చేస్తుంది. ఎంత రచ్చ చేసినా నేనా ఎవరనేది చెప్పలేను. నేనసలు మేడం దగ్గర ఈ విషయమే తీసుకురాకూడదు. ఎలా కూల్గా ఉండమంటావు చెప్పు. పెద్ద పెద్ద తప్పుడు పనులు కూడా కొంతమందికి చాలా చిన్నవిగా కనిపిస్తుంటాయి. నాకు చిన్నదే అయినా అది తప్పైతే మాత్రం నేను క్షమించలేను, భరించలేను. మనకంటూ కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా కార్తీక్. తప్పు చేసిన సుందరి బుద్ధిగా ప్రశాంతంగా ఉంది. నా అను బేబీ ఆ విషయం పదే పదే తలుచుకొని బాధపడుతుంటే నీ భర్తగా నా ప్రాణం ఎలా తట్టుకుంటుంది అను బేబీ? లేదు కార్తీక్, ఏదైతే అదవుతుంది
సుందరిని నిలదీస్తాను. ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఎవరు? ఇవన్నీ అడిగేస్తాను. ఇప్పుడు అడగక్కర్లేదాను బేబీ. మరి ఇంకెప్పుడు అడగాలి కార్తీక్? అప్పుడేమో పల్లవిని ఫ్రెండ్ కూతురని చెప్పి తీసుకొచ్చింది, ఇప్పుడేమో ఏకంగా ప్రెగ్నెంట్ గా వచ్చింది. అమ్మో, అది మామూలాడది కాదు. సుందరి ఎందుకు ఇలా చేస్తుంది కార్తీక్? అది నాకు తెలిసి హాస్పిటల్లో బంగారు రాజు తులసి ఆంటీ వాళ్ళ మాటల్ని బట్టి సుందరి ప్రెగ్నెంట్ అన్న విషయం వాళ్ళకి తెలిసినట్టు లేదు. మన అనుకున్న వాళ్ళనే ఆ సుందరి ఎలా మోసం చేయగలుగుతుంది? నేను ప్రెగ్నెంట్ అన్న విషయం అను మేడంకి ఇప్పట్లో తెలియకూడదు. నేను అను మేడంకి పండంటి బిడ్డను కని అప్పచెప్పాలి. అను మేడంని కిడ్నాప్ చేసిన ఆ కార్తీక్ విషయం తేలాలి. ఇప్పుడు నా ముందు రెండు ముఖ్యమైన పనులున్నాయి. ఒకటి, అను మేడంకి బిడ్డని కనివ్వాలి. ఇంకొకటి, ఆ కార్తీక్ గాడికి నేనంటే భయం పెరిగేలా చేయాలి. అను మనసులో సుందరి మీద ఫుల్ బ్యాడ్ ఒపీనియన్ ని నింపేయాలి. దీన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకుని ఇద్దరి మధ్య సఖ్యతను దూరం చేయాలి. అను బేబీ, మొదటి నుంచి సుందరి ఆ టైపే, మనమే తెలుసుకోలేకపోయాం. ఆమె కడుపుతో ఉందంటే మనకే ఆశ్చర్యంగా ఉంది, ఆ సుందరికి ఆనందంగా ఉంది. మేడం, తప్పైపోయింది, క్షమించండి మేడం. కావాలని తగలలేదు మేడం. చివరి క్షణంలో వచ్చి మొత్తం నాశనం చేసావు కదా. ఆహా, దేవతల వచ్చి కాపాడు. ఈ రోజు ఈ జ్యూస్ ని నా చేతులు మించి ఇచ్చే లక్కీ ఛాన్స్ నాకు వచ్చింది. అను మేడం ఏంటి, ఎన్నడూ లేంది నాకు జ్యూస్ చేసి ఇవ్వడం. అది పపాయ జ్యూస్. మై గాడ్, ఒకవేళ నేను తాగుంటే అబోర్షన్ అయ్యేది, నేను చేసిన పని మొత్తం వేస్ట్ అయ్యేది. పని మనిషి పుణ్యమా అని ఆ జ్యూస్ నేల పాలైంది. థ్యాంక్ గాడ్. ఒకవేళ నేను తాగుంటే అబోర్షన్ అయ్యేది, నేను చేసిన పని మొత్తం వేస్ట్ అయ్యేది. పని మనిషి పుణ్యమా అని ఆ జ్యూస్ నేల పాలైంది. థ్యాంక్ గాడ్. డాక్టర్ గారు కాల్ చేస్తున్నారు. హలో డాక్టర్ గారు. హలో సుందరి. చెప్పండి డాక్టర్ గారు. నేను నీకు ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ తీయకపోయేసరికి నాకేదో టెన్షన్ గా ఉంది. ఇంతకీ ఎలా ఉన్నావు సుందరి? బానే ఉన్నాను మేడం. చెకప్ కి రావాలి, డోంట్ నెగ్లెక్ట్. మేడం, అసలు ఏం జరిగిందంటే మా అను మేడం కి పర్సనల్ విషయంలో ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. అవన్నీ సెట్ చేసే పనిలో పడి నేను మీ దగ్గరికి రావడం మర్చిపోయాను డాక్టర్. ఏంటి సుందరి నువ్వు చెప్పేది? తిని హాయిగా ఉండి రెస్ట్ తీసుకుంటావనుకుంటే, నువ్వు ఇంతలా కష్టపడిపోతున్నట్టు చెప్తే ఇక్కడ నాకే టెన్షన్ పుట్టుకొస్తుంది. అసలేం జరిగిందో, నువ్వేం చేశావో పూర్తిగా క్లియర్ గా చెప్పు. జరిగింది ఏంటి సుందరి? నువ్వు చెప్తుంటే నువ్వు చేసిన ఈ సాహసం ఇప్పుడు చేయాల్సింది కాదు.